Hi friends, APPSC Group 1 mains exam November 2nd in Chundi. So we have got nearly 4 months of time. So in 4 months lo mostly me cheyalsina two things. Number 1, syllabus mottanni okasari revise cheyadam, specific ga mains perspective lo, mains point of view lo important points of syllabus ni maatrame revise cheyali. Second point, exams rayali, mains answer writing practice. దాన్ని ఏదర్ ఎనీ ఫ్యాకల్టీ దగ్గర కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని రాయడం వలన మీకు ఆన్సర్స్ విత్ ఇన్ ద టైం క్రిస్ప్గా ఫాస్ట్గా టు ది పాయింట్ రాయడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. అయితే వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో, లాస్ట్ టైం మేము ఏపీపీఎస్సి గ్రూప్స్ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినప్పుడు మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగారు. రిమైనింగ్ స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేయడం వలన ఈ టెస్ట్ సిరీస్ని బాగా యూజ్ చేసుకోలేకపోయారు. సో మీరు ఎక్కడ మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పే 10 పాయింట్స్ కరెక్ట్గా ఫాలో అయితే యూ కెన్ మేక్ గుడ్ యూస్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ స్కోరింగ్ హై మార్క్స్ ఇన్ ద ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు తీసుకున్న టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్ ఇస్తుందో ఆ షెడ్యూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అలా అవ్వడం వలన ఏమవుతుందంటే ఓవరాల్ సిలబస్ని విత్ ఇన్ ద టైం ఫినిష్ చేయగలుగుతారు, ప్లస్ యూ విల్ హ్యావ్ ద మోటివేషన్ టు రైట్ ది ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 10th జూలైన స్టార్ట్ అవుతుంది టెస్ట్ సిరీస్, 10th జూలైన. సో 20th సెప్టెంబర్ కల్లా పార్ట్ టెస్ట్ మొత్తం ఫిల్ అయిపోతాయి. అంటే ఒక 12 పార్ట్ టెస్ట్, ఆ తర్వాత ఫుల్ టెస్ట్ ఉంటాయి, ఫుల్ టెస్ట్. సో మీరు చూస్తే ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ 6 డేస్ ఉంటుంది. 6 డేస్ బిట్వీన్ ఎవరీ 2 ఎగ్జామ్స్ దెర్ ఈస్ 6 డేస్ ఆఫ్ గ్యాప్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 తీసుకున్నారనుకోండి, పేపర్ 1 ఈజ్ ఎస్ఏ రైటింగ్, ఎస్ఏ రైటింగ్లో పార్ట్ 1 అనేది ఓన్లీ ఇష్యూస్ ఆఫ్ ఇండియా, అదే పేపర్ 1లో పార్ట్ 2 టాపిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద, ఆంధ్రప్రదేశ్ పాలిటీ మీద, ఎన్విరాన్మెంట్ లేదా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవి కవర్ అవుతాయి. అదే పార్ట్ 3 మీరు తీసుకుంటే మోస్ట్లీ ద నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఈ రకంగా ఎస్ఏని 3 పార్ట్స్ డివైడ్ చేసాం. అఫ్ కోర్స్ ద ఫైనల్ పార్ట్ విల్ బి ద ఫుల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 తీసుకున్నారనుకోండి, పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జోగ్రఫీ 3 పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్ 1 ఫస్ట్ ఎగ్జామ్లో ఓన్లీ ఇండియన్ హిస్టరీ మీద ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఓన్లీ ఏపీ హిస్టరీ మీద ఎగ్జామ్ ఉంటుంది, థర్డ్ పార్ట్లో విల్ హ్యావ్ ఎగ్జామ్ ఓన్లీ ఆన్ జోగ్రఫీ. సో ఇలాగ పార్ట్ టెస్ట్ ఉంటాయి. సో షెడ్యూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 అందరు రాశారు, ఎస్ఏ రాశారు, పేపర్ 2కి వచ్చేసరికి కొంతమంది ఆ 6 డేస్ ఆఫ్ గ్యాప్లో ఇండియన్ హిస్టరీ మొత్తం కవర్ చేయలేకపోయారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే ఇండియన్ హిస్టరీ సిలబస్ మొత్తాన్ని ఫినిష్ చేసిన తర్వాతే పేపర్ 2 రాయాలని చెప్పి ఒక 15 డేస్ చదువుతూ ఉన్నారు. 15 డేస్ అయ్యేసరికి ఏమైందంటే ఆల్మోస్ట్ మన షెడ్యూల్ ప్రకారంగా పేపర్ 5 స్టార్ట్ అయిపోయింది, కానీ అప్పుడు వాళ్ళు పేపర్ 2 రాశారు. అదో పేపర్ 3 రాసేసరికి మన దగ్గర ఆల్మోస్ట్ 8th 9th ఎగ్జామ్ వచ్చేసింది అనమాట. దానివల్ల ఏమైందంటే వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ మిస్ అయిపోయారు, దే లాస్ ద మోటివేషన్ టు రైట్ ది ఎగ్జామ్స్. సో ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. యూ ట్రై టు ఫాలో ద షెడ్యూల్ యాజ్ స్ట్రిక్ట్లీ యాజ్ పాసిబుల్. అఫ్ కోర్స్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అయినా వేరే అకాడమీ అయినా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మీరు 16th జూలైనే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత రాసినా మేము ఇవాల్యుయేట్ చేస్తాము, వీ విల్ డూ ద ఇవాల్యుయేషన్, కానీ మీరు మాత్రం ఆ టైం రాయడం వలన ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు యూ. So that is the first point that you have to remember. First point. Second important point enante prati exam raayadaniki syllabus mottham finish chesin tarvata raayalsina avasaram em ledhu. For example, ippudu schedule lo meeku ee exam undi 21st august na paper 3 undi, paper 2 lo paper 3 lo public administration governance undi anukundam. So meeru పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ సిలబస్ మొత్తం ఫినిష్ చేసి ఎగ్జామ్ రాయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, అలా చేయాల్సిన అవసరం లేదు. మీకు వీలున్నంత వరకు ఆ 6 డేస్లో ఎంత సిలబస్ అయితే కవర్ చేయగలరో అంత చేసి రైట్ ది ఎగ్జామ్. అయితే ఆ ఎగ్జామ్లో ఒక 2 or 3 క్వశ్చన్స్ మిస్ అవుతారు మీరు డెఫినెట్గా, బట్ ఇట్స్ ఓకే. ఆ మిస్ అయిన క్వశ్చన్స్ని ట్రై టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్. అంటే సిలబస్ మొత్తం ఫినిష్ చేసి ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే యూ విల్ మిస్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్. అలా కాకుండా సిలబస్ కొంత మిస్ అయినా కూడా రైట్ ది ఎగ్జామ్. ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా నవంబర్ 2న
ఎప్పుడైతే మీరు యాక్చువల్గా గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారో అప్పుడు ఆ టైం కూడా మీరు చాలామంది సిలబస్ మొత్తం కవర్ చేసి ఉండరు, కొన్ని పార్ట్స్ మిస్ అయి ఉంటారు. స్టిల్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్. సో అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్లో కూడా డోంట్ ట్రై టు రైట్ ఎగ్జామ్ ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ ఎంటర్ సిలబస్. ఓకే, దట్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటంటే, మీరు ప్రతి ఎగ్జామ్ని కూడా ఎట్ ఏ టైం ఫినిష్ చేయండి. అంటే లాస్ట్ టైం ఏమైందంటే చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, 3 అవర్స్లో 15 క్వశ్చన్స్ మీరు రాయాలి. అంటే మామూలు పేపర్ 2, 3, 4, 5, పేపర్ 1 అయితే ఎస్ఏ అయితే 3 అవర్స్లో 3 ఎస్ఎస్ రాయాలి, 3 అవర్స్లో 3 ఎస్ఎస్ రాయాలి. అయితే ఏమవుతుందంటే చాలామంది ఏం చేశారంటే, ఈరోజు 1 అవర్ రాస్తారు, 5 క్వశ్చన్స్ రాస్తారు, రేపు 1 అవర్ 5 క్వశ్చన్స్, ఆ తర్వాత 5 క్వశ్చన్స్ రాసి ఎట్ ఎ టైం మొత్తం మాకు పంపిస్తారు, మేము ఎవాల్యుయేట్ చేస్తాం. దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే ఎట్ ఏ స్ట్రెచ్ 15 క్వశ్చన్స్ రాయడం వేరు, ఎవ్రీ 1 అవర్ 5 క్వశ్చన్స్ రాయడం వేరు, దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దీన్ని మీరు కంప్లీట్గా యూజ్ చేద్దాం అనుకుంటే టెస్ట్ సిరీస్ని ఎట్ ఏ టైమ్ ఇన్ ఏ స్ట్రెచ్ 15 క్వశ్చన్స్ రాయాల్సిందే మీరు. దట్ ఇస్ ఓన్లీ వే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శరత్ చంద్ర ఐఎస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్లో ఉంది, ఆన్లైన్లో ఉంది. ఆఫ్లైన్ అంటే మీ విజయవాడలో ఉండే ఎగ్జామ్ రాయాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అందుకనే ఆన్లైన్. ఆన్లైన్ ఏంటంటే, వీ విల్ మెయిల్ యూ ద క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు మామూలుగా ఎడిషన్స్లో ఆన్సర్స్ రాసి దాని క్యామ్ స్కానర్లో ఫోటో తీసి సింగిల్ పీడిఎఫ్ ఫైల్గా మార్చి యూ విల్ మెయిల్ ద ఆన్సర్స్ టు అస్. ఆ ఆన్సర్స్ని మా ఇవాల్యుయేటర్ ఇవాల్యుయేట్ చేస్తారు ఆన్ ద ఫోన్, హీ విల్ ఇవాల్యుయేట్ అండ్ పర్సనల్లీ గివ్ యూ ద ఫీడ్బ్యాక్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు అటెస్ట్ వచ్చి రాసినప్పుడు మీకు యాక్చువల్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అదే మీరు ఈ రోజు కొంత రేపు కొంత రాసినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఫీడ్బ్యాక్ మేము ఇస్తాము కానీ ఆ ఫీడ్బ్యాక్ మీకు హెల్ప్ అవ్వదు, ఎందుకంటే మీరు యాక్చువల్ ఎగ్జామ్ సినారీలో టెస్ట్ రాయలేదు. సో డో నాట్ డూ దట్. అదర్ పాయింట్, డోంట్ క్రాస్ ద టైమ్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లాస్ట్ టైం. లాస్ట్ టైం చాలామంది ఏం రాశారంటే, ఏం చేశారంటే 3 అవర్స్ రాసిన ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 5 అవర్స్ పోని 3.5 అవర్స్ 4 అవర్స్ రాశారు. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే, మీ ఆన్సర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మీ ఆన్సర్స్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి, బట్ దోస్ మార్క్స్ ఆర్ నాట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ రియల్ మార్క్స్. మీరు ఎప్పుడైతే 4-5 గంటలు ఎగ్జామ్ రాస్తారో మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, మీకు 150కి ఆల్మోస్ట్ ఒక 100 మార్క్స్ వచ్చేస్తాయి. అది చూసి మీరు చాలా హ్యాపీ అవుతారు. బట్ యాక్చువల్గా మీరు అదే ఎగ్జామ్ 3 అవర్స్లో రాస్తే మీకు 70 మార్క్స్ ఎంత వస్తుంది. సో యు ఆర్ డినయింగ్ ద రియాలిటీ. సో డు నాట్ డూ దట్. అఫ్ కోర్స్ మాకు కూడా అర్థమైపోద్ది. ఇవాల్యుయేటర్స్ కూడా ఏంటంటే, ఒక క్యాండిడేట్ 5 అవర్స్ ఎగ్జామ్ రాసినప్పుడు అతని ఆన్సర్ క్వాలిటీ ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది. సో వీ విల్ ఆల్సో నాట్ షో దట్ మచ్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే మీరు అలా డిస్హానెస్ట్గా ఉన్నారో ఇవాల్యుయేషన్లో మేము అంత ఇంట్రెస్ట్ చూపించాం ఫ్రాంక్లీ. సో 3 అవర్స్ రాయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ రాయగలుగుతారో అన్నీ రాయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ కావాలంటే తర్వాత రాసుకోండి. బట్ మీరు 3 అవర్స్ రాసిన ఎగ్జామ్ పంపిస్తేనే యూ విల్ గెట్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్. అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్రిటిసిజంని ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఇవాల్యుయేటర్స్ ఏం చేస్తారు, మీ ఆన్సర్ ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు మీ ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, కన్క్లూషన్ ఎలా ఉంది, మీరు ఎక్కువ ఫ్యాక్ట్స్ రాస్తున్నారా, అది ఒపీనియన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారా, మీ ఆన్సర్లో కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారా, ఓల్డ్ స్టాటిక్ పార్ట్ రాస్తున్నారా, లేకపోతే మీ ఆన్సర్లో డిఫరెంట్ డైమెన్షన్స్ రాస్తున్నారా. అంటే డైమెన్షన్స్ అంటే ఎకనామిక్ డైమెన్షన్, జాగ్రఫికల్ డైమెన్షన్, హిస్టారికల్ డైమెన్షన్ రాస్తున్నారా లేదా, ఇవన్నీ చూసి దాని ప్రకారంగా మీకు మార్క్స్ ఇస్తారు. సో దాన్ని మీరు యూ హ్యావ్ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం మెయిన్స్ టెస్ట్ రాసినప్పుడు 1 ఆఫ్ అవర్ స్టూడెంట్స్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిజ్ నేమ్, అతను ఆల్రెడీ డిఎస్పీగా వర్క్ చేస్తున్నారు. దిస్ ఇయర్ హీ వాంట్స్ టు రైట్ ద ఎగ్జామ్ అగైన్ టు బికమ్ డిప్యూటీ కలెక్టర్. సో డిఫరెంట్గా అతని ఆన్సర్స్లో కొంచెం క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి క్రాక్ చేశారు కాబట్టి. బట్ మనకి పేపర్ ఇవాల్యుయేట్ చేసే వాళ్ళు కూడా పీపుల్ హూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ యూపీఎస్సీ మెయిన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఏం చేశారంటే, అదే డిఎస్పీగా చేసిన ఏం చేశారంటే, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ వై ద నాన్ పర్ఫార్మింగ్ ఎస్సెట్స్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ ఆఫ్ ఇండియా, వై ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్పిఏస్ ఈజ్ నాట్ గెట్టింగ్ సాల్వ్డ్ ఈవెన్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఇంట్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ లాట్ ఆఫ్ గైడ్ లైన్స్ గివెన్ బై ఆర్బీఐ. అండ్ ఆర్బీఐ గైడ్ లైన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ నాన్ పర్ఫార్మింగ్ ఎస్సెట్స్ అనే ప్రాబ్లం బ్యాంకింగ్ సెక్టర్లో ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, అది క్వశ్చన్. అతను ఆన్సర్ ఏం రాశారంటే, ఎన్పిఎస్ అంటే ఏంటి చాలా బాగా డిఫైన్ చేశారు. ఆ తర్వాత వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి మెన్షన్ చేశారు, వేరియస్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి మెన్షన్ చేశారు, వదిలేశారు అంతే. సో హీ గాట్ ఓన్లీ 3 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 బికాస్ హీ డిడ్ నాట్ అడ్రస్ ది క్వశ్చన్. అతను క్వశ్చన్ అడ్రస్ చేయలేకపోయారు. క్వశ్చన్ ఏంటి, ఆ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు, అది మెన్షన్ చేయలేదు అతను. గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటో మాత్రమే రాశారు. సో వీ గేవ్ హిమ్ ఓన్లీ 3 మార్క్స్.
బట్ అతను ఏం చేశారంటే ఆ ఫీడ్బ్యాక్ని అతను పాజిటివ్గా తీసుకోలేకపోయారు. సో హీ వెంట్ ఇన్ టు అన్ ఆర్గ్యుమెంట్ విత్ ఇవాల్యుయేటర్, మీరు 3 మార్క్స్ ఎలా వేస్తారు, నేను ఆల్రెడీ ఐఎమ్ డిఎస్పి, లాస్ట్ టైం నాకు ఆల్రెడీ మెయిన్స్ ఎక్కువ మార్క్స్ వచ్చాయి, చూడండి మీకు లాస్ట్ టైం ఎంత వచ్చింది, మీరేంటి అనేది జనరల్గా మేము పట్టించుకోం కదా, మీ రాసిన ఆన్సర్ క్వశ్చన్కి మ్యాచ్ అవుతుందా లేదో అంతవరకే. పోనీ సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే ఆ ఇవాల్యుయేటర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీకు కొన్నిసార్లు మీనింగ్ఫుల్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపించకపోవచ్చు. అలా మీనింగ్ఫుల్ లేనప్పుడు జస్ట్ డిస్కార్డ్ దట్, డిస్కార్డ్ ద ఒపీనియన్ ఆఫ్ ది ఇవాల్యుయేటర్. మీకు ఎంతవరకు ఇవాల్యుయేటర్ చెప్పింది మీనింగ్ఫుల్గా ఉంటుందో అంతవరకు తీసుకొని ట్రై టు చేంజ్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అది కానీ మీరు చేయలేకపోతే టెస్ట్ సిరీస్ని యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. టెస్ట్ మీరు తీసుకున్నా దానివల్ల మీకు యూజ్ ఉండదు ఈ పాయింట్ ఫాలో అవ్వకపోతే. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, హౌ టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ది టెస్ట్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు మేమేం చేసామంటే వి యూస్ టు గివ్ ద క్వశ్చన్ పేపర్ టు స్టూడెంట్స్, ఆన్లైన్ రాసే వాళ్ళకి మెయిల్ ద క్వశ్చన్ పేపర్, వాళ్ళ ఆన్సర్స్ రాసిన తర్వాత దాన్ని ఇవాల్యుయేట్ చేసేవాళ్ళం, ఆ తర్వాత వాళ్ళకి మోడల్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళం. మోడల్ ఆన్సర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేమిచ్చిన క్వశ్చన్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 30 క్వశ్చన్స్లో మీరు రాయాల్సిన 15 క్వశ్చన్సే, కానీ మేము మాత్రం ఆల్ 30 క్వశ్చన్స్కి మేము తయారు చేసిన మోడల్ ఆన్సర్స్ని పంపించేస్తాం మీకు. బట్ అఫ్ కోర్స్ ప్రతి ఆన్సర్ ఎలాబరేట్గా ఉంటుంది, ఎందుకంటే మేము ఎక్కువ టైం తీసుకొని రీసెర్చ్ చేసి ప్రతి ఆన్సర్ని ఎలాబరేట్గా ఇస్తాం. ఈచ్ ఆన్సర్ ఆల్మోస్ట్ 3-4 పేజెస్ ఉంటుంది. బట్ అంత ఆన్సర్ని మీరు యాక్చువల్ ఎగ్జామ్ రాయలేరు, రాయడానికి ట్రై కూడా చేయకూడదు, ఎందుకంటే రియల్ ఎగ్జామ్లో యూ హ్యావ్ టు ఆన్సర్ 15 క్వశ్చన్స్ ఇన్ 12 మినిట్స్. ఐ మీన్ 15 క్వశ్చన్స్ ఇన్ 3 అవర్స్. 15 క్వశ్చన్స్ని మీరు 3 అవర్స్లో ఆన్సర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్ని 12 మినిట్స్ రాయాలి. అలా రాయాలంటే మీరు ఆన్సర్స్ ఎలాబరేట్గా అన్ని పాయింట్స్ చూపిస్తూ రాయడం అనేది ఇంపాసిబుల్. సో మీరు ఆ 12 మినిట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే యూ కెన్ పుట్ ఆన్ ద పేపర్. బట్ మేమిచ్చిన మోడల్ ఆన్సర్స్లో చాలా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, టూ మెనీ పాయింట్స్ ఉంటాయి. సో మీరు యూ షుడ్ నాట్ ట్రై టు ఎమ్యులేట్ ద మోడల్ ఆన్సర్స్ ఇన్ యాక్చువల్ ఎగ్జామ్. సో టెస్ట్ సిరీస్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మేమిచ్చిన మోడల్ ఆన్సర్స్తో పాటు టాపర్స్ ఆన్సర్స్ని కూడా చూసి అనలైజ్ చేయాలి. అఫ్ కోర్స్ లాస్ట్ టైం మేము ఎగ్జామ్ పెట్టినప్పుడు, టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు వీ గేవ్ ఓన్లీ మోడల్ ఆన్సర్స్, టాపర్స్ ఆన్సర్స్ ఇవ్వలేదు. బట్ దిస్ టైమ్ వీ విల్ గివ్ ద టాపర్స్ ఆన్సర్స్ ఆల్సో. ఒక టాపర్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్లో మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ రాసిన అందరూ రాసిన ఆన్సర్స్లో ఎక్కువ స్కోర్ చేసిన వాడిని వీ కాల్ దెమ్ టాపర్. అతని పేపర్ని వీ విల్ సెండ్ టు ఆల్ ద స్టూడెంట్స్, సో దట్ వాళ్ళు అనలైజ్ చేయగలుగుతారు. జనరల్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క టాపర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 హిస్టరీ ఉంది, దెర్ ఇస్ సమ్ టాపర్. పేపర్ 3 ఉంది, దే అదర్ టాపర్. అంటే సేమ్ పర్సన్ ఇస్ అనేబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్ అనమాట, అది అబ్జర్వ్ చేసాం. సో ఆ టాపర్స్ ఆన్సర్స్ని మీరు అనలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హౌ యూ కెన్ రైట్ బెస్ట్ ఆన్సర్ ఇన్ 12 మినిట్స్ అని అర్థం అవుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. నెక్స్ట్ అదర్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ టైం ఏముందంటే సమ్ స్టూడెంట్స్ వాళ్ళు మా దగ్గర పే చేసి టెస్ట్ సిరీస్ తీసుకున్నారు కానీ ఎగ్జామ్స్ రాలేదు. ఎందుకు? వాళ్ళకి ఏం కావాలంటే ఓన్లీ మోడల్ ఆన్సర్ కావాలి. బట్ మోడల్ ఆన్సర్ కోసం మీరు పే చేసి ఎగ్జామ్ రాయడం అనేది నాట్ ఎ గుడ్ థింగ్. మా దగ్గరనే కాదు, ఏ టెస్ట్ సిరీస్ అయినా కూడా మోడల్ ఆన్సర్స్ కోసం టెస్ట్ సిరీస్ తీసుకోవడం లాభం ఉండదు. యూ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్స్, అన్ని ఎగ్జామ్స్ రాయాలి. రాసిన తర్వాత మీ ఆన్సర్స్ని మోడల్ ఆన్సర్తో కంపేర్ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే మోడల్ ఆన్సర్స్ చదివేసి నేర్చుకొని బై హార్ట్ చేసి ఆ తర్వాత ఎగ్జామ్ రాశారు. సో మా ఇవాల్యుయేటర్స్ చూసినప్పుడు ఏమైంది, ఎక్సలెంట్ ఆన్సర్స్. ఎందుకు? మోడల్ ఆన్సర్స్ అవి డెఫినెట్లీ ఎక్సలెంట్. సో దే గేవ్ దెమ్ 9, 10కి 9 ఇచ్చారు ఆల్మోస్ట్. జనరల్గా యాక్చువల్ ఎగ్జామ్ 10కి 7 ఇస్ ద మ్యాక్సిమం, బట్ మరి ఇంక ఎక్సలెంట్ ఆన్సర్ రాశారు కదా వాళ్ళు, 9 ఇచ్చాము అని అర్థం ఏంటంటే యూ కాపీడ్ అవర్ మోడల్ ఆన్సర్స్, అది అర్థం. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్పారు, ఏమంటే మేము మోడల్ ఆన్సర్స్ చూసి నేర్చుకొని ఎందుకు రాసామంటే మాకు రైటింగ్ ప్రాక్టీస్ అవుద్ది, రీప్రొడ్యూస్ చేయడం వస్తుంది అని చెప్పారు. కానీ దట్ డస్ నాట్ మేక్ సెన్స్. రియల్ టైంలో క్వశ్చన్ చూడగానే మీకు వచ్చిన ఆన్సర్ని రాస్తేనే ఇట్ మేక్ సెన్స్. ముందే ప్రిపేర్ అయిపోయే క్వశ్చన్స్ రాయడం వలన టెస్ట్ సిరీస్ తీసుకోవడం లాభం ఉండదు మీకు. అటువంటిప్పుడు యూ డోంట్ టేక్ టెస్ట్ సిరీస్. మీరు మామూలుగా బయట ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయ్యే ఆన్సర్స్ రాసేయండి. టెస్ట్ సిరీస్ తీసుకోవడం లాభం ఉండదు, డోంట్ డూ దట్. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టెల్ యూ. వన్ మోర్ థింగ్ ఏంటంటే, గివ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టైం టు ఎవ్రీ క్వశ్చన్. ఎందుకు చెప్తున్నానంటే, అగైన్ సేమ్ థింగ్, మా దగ్గర టెస్ట్ తీసుకున్న స్టూడెంట్స్ లాస్ట్ టైం ఏం చేశారంటే, కొంతమంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పి మొత్తం ఉన్న 15 క్వశ్చన్లో ఫస్ట్ 3 క్వశ్చన్లు చాలా బాగా రాశారనమాట. అండ్ ఆల్మోస్ట్ మీరు యాక్చువల్గా ఎవ్రీ క్వశ్చన్కి 12 మినిట్స్ స్పెండ్ చేయాలి. 12 అంటే ఎగ్జాక్ట్లీ 12 అవసరం లేదు,
బాగా వచ్చిన క్వశ్చన్స్కి యూ కెన్ గో టు 14 మినిట్స్, బాగా రాని క్వశ్చన్స్కి 8 మినిట్స్ కూడా రాయొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ 3 క్వశ్చన్స్ని ఎవ్రీ క్వశ్చన్ ఆల్మోస్ట్ 25 మినిట్స్ టైం తీసుకున్నారు. అంటే ఫస్ట్ 3-4 క్వశ్చన్స్ని ఎలాబొరేట్గా రాశారు, గుడ్ హ్యాండ్ రైటింగ్తో మంచి డయాగ్రామ్స్తో పెద్ద పెద్ద ఆన్సర్ రాశారన్నమాట. అలా రాయడం వల్ల ఏమైందంటే వాళ్ళకి 10కి మామూలుగా అయితే మేము బెస్ట్ ఆన్సర్కి 7 ఇస్తాము, కానీ ఒక హాఫ్ అవర్ ఎక్స్ట్రా ఇచ్చాము, 7½. అందుకే నీకు ఇవ్వలేము యాక్చువల్గా. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, లాస్ట్ ఫ్యూ ఆన్సర్స్కి వాళ్ళ టైం సరిపోలేదు. బికాస్ దే హ్యావ్ యూ ఓవర్ యూజ్డ్ ద టైమ్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఎవ్రీ క్వశ్చన్కి 3 మినిట్సే మిగిలింది, 3-4 మినిట్స్ మిగిలింది. ఆ 3-4 మినిట్స్లో పాపం వాళ్ళ క్వశ్చన్ బాగా వచ్చినా వాళ్ళు హఫజాడ్గా ర్యాండమ్గా రాయిస్తారు, బాగా రాయలేకపోయారు. దానివల్ల లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ 10కి 7 మార్క్స్ రావాల్సింది, 2 మార్క్సే వచ్చాయి. అంటే ఇక్కడ హాఫ్ మార్క్ గెయిన్ చేయడం కోసం వాళ్ళు లాస్ట్లో ఆల్మోస్ట్ 5 మార్క్స్ లూజ్ అయిపోయారు. సో డోంట్ డూ దట్. ఈ మాక్ ఎగ్జామ్స్లో కూడా, టెస్ట్ సిరీస్లో కూడా ప్రతి క్వశ్చన్కి అరౌండ్ 12 మినిట్స్, 10-14 మినిట్స్ వచ్చి రాయడం ట్రై చేయండి. అలా రాస్తేనే రియల్ ఎగ్జామ్లో మీరు బాగా రాయగలరు. దట్స్ అందర్ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ మీరు ఇది మాక్ టెస్టే కదా, పేపర్ ఏ రఫ్ పేపర్లు రాయొచ్చు, పిచ్చి పిచ్చిగా రాయొచ్చు అని కానీ చేశారంటే యూ ఆర్ నాట్ యాక్చువల్లీ మేకింగ్ యూజ్ టెస్ట్ సిరీస్. మీరు యూ టేక్ ద మార్జిన్ పేపర్ హ్యావింగ్ మార్జిన్స్, పేపర్ హ్యావింగ్ రూల్స్. గ్రూప్ 1 మెయిన్స్లో దే విల్ నాట్ గివ్ యూ వైట్ పేపర్, దే విల్ గివ్ యూ రూల్డ్ పేపర్. సో రూల్ పేపర్ తీసుకొని మేము క్వశ్చన్ పేపర్ మీకు మెయిల్ చేసిన తర్వాత రూల్ పేపర్స్ పెట్టుకొని 3 అవర్స్లో రూల్ పేపర్స్లో రియల్ ఎగ్జామ్లో రాయండి మీరు దాన్ని. అందులో మార్జిన్ దాటేసి రాయడం, కింద ఇరికించడం చేయొద్దు. అంటే రియల్ ఎగ్జామ్లో రాస్తేనే మేము కూడా ఇవాల్యుయేషన్ చేసినా మీకు హెల్ప్ అవుతుంది, మీకు కూడా 12 మినిట్స్లో ఎన్ని పేజెస్ రాయగలుగుతున్నాం, ఎన్ని వర్డ్స్ ఐడియా వస్తుంది మీకు కూడా. సో ట్రై టు డూ దట్, దట్స్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ డోంట్ గెట్ డిప్రెస్డ్ ఆర్ డోంట్ గెట్ యునో ఎలేటెడ్ వెన్ యూ గెట్ వెరీ గుడ్ మార్క్స్. వై ఐఎమ్ టెలింగ్ దిస్, బికాస్ లాస్ట్ టైం వాట్ హ్యాపెండ్ ఈస్ దెర్ వర్ ఫ్యూ స్టూడెంట్స్ హూ గాట్ లెస్ మార్క్స్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ ఎగ్జామ్స్. ఫస్ట్ 3-4 ఎగ్జామ్స్లో వాళ్ళకి ఏమైందంటే 150కి 60 మార్క్స్, 70 మార్క్స్ అలా వచ్చాయి. తక్కువ రావడం వల్ల వాళ్ళు ఏమైందంటే దే ఆర్ డీమోటివేటెడ్, వాళ్ళు ఇంకా తర్వాత ఎగ్జామ్ రావడం మానేశారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మార్క్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ రాస్తే మనం మోటివేషన్ కోల్పోతాం, ఎగ్జామ్ బాగా రాయలేము మెయిన్ ఎగ్జామ్ అని చెప్పి అసలు టెస్ట్ సిరీస్ రాయడం మానేశారు. డూ నాట్ డూ దట్. మీకు ఈ మార్క్స్ అనేవి జస్ట్ స్మాల్ మెజర్మెంట్ అంతే, దీనిపై పట్టించుకోవద్దు. మీకు ఆ తక్కువ మార్క్స్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే కరెంట్ అఫేర్స్ ఇంటిగ్రేట్ చేయాలా, డిఫరెంట్ డైమెన్షన్స్ రాయాలా, లేకపోతే డయాగ్రామ్స్ గీయాలా, వాట్ యూ హావ్ టు డూ. ఇవాల్యుయేటర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీద ఫోకస్ చేయండి, కానీ మార్క్స్ మీద ఫోకస్ చేయొద్దు. సిమిలర్గా కొంతమందికి ఏమైంది, సేమ్ ఆపోజిట్ అనమాట. కొంతమందికి 150కి ఫస్ట్ 2-3 ఎగ్జామ్స్ 100, 110 అలా వచ్చాయి. అలా వచ్చరికి ఏమైంది, దే ఫెల్ట్ దట్ ఓకే వీఆర్ వెరీ గుడ్, అంటే మాకు రైటింగ్ ప్రాక్టీస్ అవసరం లేదు, మాకు మార్క్స్ బాగా వచ్చేస్తున్నాయి, ఇంకా మేము రాయడం ఆపేస్తాము, ఓన్ చదువుకుంటాము కూర్చున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఐడియా. ఒక 2-3 ఎగ్జామ్స్ మార్క్స్ బాగా వచ్చేది మాత్రం బాగా రాసినట్టు కాదు. సో టెస్ట్ సిరీస్ మీరు అన్నీ రాద్దాం అనుకుంటేనే తీసుకోండి, అదర్వైజ్ డోంట్ టేక్ టెస్ట్ సిరీస్. ఓకే, దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ థింగ్ ఇదేంటంటే, అన్నోన్ క్వశ్చన్స్ కూడా మీరు ఈ టెస్ట్ సిరీస్లో ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. అంటే రియల్ ఎగ్జామ్లో గెస్ చేసి రాయమని నేను చెప్పను, బట్ ఈ మాక్ ఎగ్జామ్స్లో ఈ టెస్ట్ సిరీస్లో మాత్రం యూ ట్రై టు రైట్ ఆన్సర్ ఫర్ అన్నోన్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సాతవాహనాస్ టైంలో ఆంధ్రప్రదేశ్లో కల్చరల్ డెవలప్మెంట్ ఎలా ఉందో అడిగారనుకుందాం. అడిగితే మీకు ఆన్సర్ కరెక్ట్ తెలియపోయినా జనరల్గా రాయండి, లిటరేచర్ ఇంప్రూవ్ అయింది, రైటర్స్ పెరిగారు, డిఫరెంట్ రిలీజియన్స్ కో ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఇలా జనరల్ పాయింట్స్ రాయండి. అఫ్ కోర్స్ మీకు కరెక్ట్గా తెలిస్తే ఆ టైంలో కింగ్స్ పేర్లో రాస్తారు, తెలియపోయినా కూడా ట్రై టు రైట్ సమ్ ఆన్సర్ అఫ్ కోర్స్. కానీ అలా అని చెప్పి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ మెన్షన్ చేసిన 9 నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్ ఏంటి అడిగినప్పుడు దాన్ని గెస్ చేయొద్దు, ఎందుకంటే ఆ 9 సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్ అనేవి ఫ్యాక్ట్స్ తెలుస్తూనే రాయగలరు. అటువంటి గెస్ చేయని చెప్పట్లేదు, బట్ జనరల్ క్వశ్చన్స్ని గెస్ చేసి ఆన్సర్స్ రాసేయండి. రాసినప్పుడు యూ ట్రై టు సీ ఇవాల్యుయేటర్ ఏం చేస్తారో చూడండి. ఒక ఇవాల్యుయేటర్ కానీ మీకు మార్క్స్ బాగా ఇచ్చాడు అనుకోండి, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు గెస్ వెరీ వెల్. మీరు మార్క్స్ బాగా ఇవ్వలేదు అనుకోండి, విచ్ మీన్స్ యువర్ గెస్ ఇస్ పూర్. సో ఇలాగ మీరు యూ టెస్ట్ ద వాటర్స్, యూ టెస్ట్ ద గ్రౌండ్. ఈ మాక్ టెస్ట్, ఈ 20 ఎగ్జామ్స్ని ఆ రకంగా యూజ్ చేసుకోండి. దానివల్ల మీకు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏవి గెస్ చేయాలి, ఏవి గెస్ చేయకూడదు పిక్చర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా హూ ఎవర్ స్టూడెంట్ హూ ఫాలోస్ దిస్ 10-11 పాయింట్స్ పర్ఫెక్ట్లీ, వాళ్ళు మాత్రం టెస్ట్ సిరీస్ని బాగా యూజ్ చేసుకోగలరు. దే కెన్ రియల్లీ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ద
గ్రూప్ వన్ మెయిన్స్, యాక్చువల్ మెయిన్స్. మేము కూడా ఏం చేసామంటే లాస్ట్ టైంకి ఈ టైంకి వీ హ్యావ్ మేడ్ సమ్ చేంజెస్. యాక్చువల్గా ఈ టైం ఏమైందంటే కొంతమంది యూపీఎస్సీ ఫిలిమ్స్ రాస్తున్నారు, అక్టోబర్4 యూపీఎస్సీ ఫిలిమ్స్ ఉంది కాబట్టి వాళ్ళ షెడ్యూల్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 20th కల్లా పార్ట్ టెస్ట్ అయిపోతాయి, వాళ్ళ ఫుల్ టెస్ట్లు 7th నుంచి మొదలవుతాయి, 7th నుంచి అంటే ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత. కానీ స్టూడెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ఫిలిమ్స్ రాయట్లేదు వాళ్ళకి మాత్రం కంటిన్యూ అవుతుంది. అంటే 20th పార్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత 25th నుంచి ఫుల్ టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి 19th అక్టోబర్ కల ఎగ్జామ్స్ మొత్తం అయిపోతాయి, ఆ తర్వాత దిగడ ఆల్మోస్ట్ ఒక 2 weeks టైం దొరుకుతుంది. ఆ టైంలో దే కెన్ రైట్ ఫ్యూ మోర్ ఎగ్జామ్స్, ఆర్ దే కెన్ ప్రాక్టీస్, ఆర్ దే కెన్ గో త్రూ ద ఆన్సర్స్ దే ఆల్రెడీ రోట్. ఎనఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. అలాగే లాస్ట్ టైం ఏంటంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు 2017 గ్రూప్ వన్ మెయిన్స్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫయింగ్ పేపర్స్లో కూడా కొంతమంది ఫెయిల్ అయ్యారు. సో వీఆర్ కండక్టింగ్ ద క్వాలిఫయింగ్ పేపర్స్ ఆల్సో, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అలాగే శరత్ చంద్ర ఐఎస్ అకాడమీలో ఏంటంటే లాస్ట్ టైం గ్రూప్ వన్ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో వీ మేడ్ సమ్ మిస్టేక్స్. ఒకటేంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది చూడడం వలన పేపర్స్ మేమేంటంటే లాస్ట్లో కొన్ని పేపర్స్ని ఇవాల్యుయేట్ చేయలేకపోయాం. సో అందుకని ఈసారి ఏం చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ ఓన్లీ 100 students అండ్ ఆల్సో వీఆర్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఇవాల్యుయేటర్స్. అలాగే ఎగ్జామ్స్ మధ్యలో ఒక 3-4 ఎగ్జామ్స్ అయిన తర్వాత మేము ఆల్రెడీ లాస్ట్ టైం 2017 గ్రూప్ వన్లో ర్యాంక్స్ వచ్చిన టాపర్స్ ఎవరవుతున్నారో వాళ్ళలో కొంతమంది మనతో అసోసియేట్ అయి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 3-4 ఎగ్జామ్స్ని ఒకేసారి దీని డిస్కస్, కామన్ మిస్టేక్స్ ఏంటి, ఆన్సర్స్ ఇంకా ఎలాగ మీరు బ్యూటిఫై చేయొచ్చు, ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఎడిషనల్ మార్క్స్ గెయిన్ చేయడం కోసం ఇంకేం చేయొచ్చు, ఈ రకంగా దే విల్ టేక్ సమ్ వెబినార్స్ ఇన్ బిట్వీన్ ద టెస్ట్ సిరీస్. అలాగే కొంతమంది పేపర్స్ని కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. సో దోస్ హూ వాంట్ టు రిజిస్టర్ ఇన్ అవర్ టెస్ట్ సిరీస్ యూ కెన్ విజిట్ sarathchandraias.com. యూ కెన్ రిజిస్టర్ ఫర్ టెస్ట్ సిరీస్. అయితే మన దగ్గరనే కాదు, మీరు ఎక్కడ టెస్ట్ సిరీస్ తీసుకున్నా యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, దెన్ సో యూ హ్యావ్ గాట్ ఓన్లీ 1 or 5 days ఫర్ గ్రూప్ వన్ మెయిన్స్. సో మేక్ యూజ్ ఆఫ్ ద టైమ్ వెరీ వెల్. ఆల్ ది బెస్ట్, డూ వెల్.